హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా జైపాల్ లాంటి యూట్యూబర్ ఉన్నాడు కదా, ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు చేశారు. సో అతనితో మాట్లాడాను, తను చాలా విషయాలు నాకు షేర్ చేశారు. రీసెంట్గా మాక్ టెస్ట్ గురించి కూడా ఒక వీడియో చేశాను మీకు. ఆ మాక్ టెస్ట్లో చాలామంది భయంకరంగా రాశారన్నట్టు. ఈసెట్ మాక్ టెస్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ వాళ్ళ టెక్నికల్ సబ్జెక్ట్, ఎంత ఘోరంగా రాశారంటే, తను చెప్పిన విధానం ప్రకారం అయితే ఫస్ట్ అటెంప్ట్లో హాఫ్ అన్ అవర్లో, 15 నిమిషాల్లో, 20 మినిట్స్లోనే ఎగ్జామ్ అయిపోయింది వాళ్ళకి. కొంతమంది 1 అవర్ దాకా ఉన్నారు. సో అసలు టైంని యూటిలైజ్ చేసుకోలేదు. ఎంత ఫాస్ట్ కంటే అంత ఫాస్ట్గా పెట్టేశారు ఆప్షన్స్. సో అలా ఫాస్ట్ బేస్ చేసినప్పుడు వాళ్ళకి 30, 40, 50, 60 అట్లే మార్క్స్ వచ్చినాయి. తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఆయన మాక్ టెస్ట్ పెట్టినప్పుడు అందరికీ 90s, 80s అట్లా వచ్చినాయి అన్నట్టు. సో అది కూడా చాలా క్విక్గా కంప్లీట్ చేశారు. సో తన అనేది ఏంటంటే, అన్న వీళ్ళు భయంకరంగా దాన్ని రాశారు, అసలు ఎవరికి కూడా రాయాలని ఇంట్రెస్ట్ లేదు, ఏదో టైం బీయింగ్ రాశారు తప్ప ఖచ్చితంగా అట్లా రాయాలని లేదు, కొంచెం వాళ్ళకి వీలైతే ఏ విధంగానో చెప్పండి అన్న, అసలు ఈ సెట్ పరిస్థితి ఏంది, అంత ఘోరంగా ఉంటుంది, వాళ్ళ కాంపిటీషన్ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియట్లేదు అన్న, వీలుంటే మీరు ఒక మోటివేషన్ వీడియో చేయండి అని. సో గైస్, అదే చెప్తున్నాను మీకు. యాక్చువల్గా తెలంగాణలో మీకు 8500 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో మీకు 1000 లోపు ర్యాంక్ వస్తే, మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు వస్తే మీకు ఫ్రీ ఫుల్ రీఇంబర్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు కాలేజ్ ఫీజు మోర్ దాన్ 50,000 కట్టాల్సి ఉంటుంది. 35,000 కట్టే కాలేజీలు ఎంత ఘోరంగా ఉంటాయో మీకు తెలియదు, మీకు అర్థం కావట్లేదు. భయంకరంగా ఎక్కడో లోపల మారుమూలన ఫ్యాకల్టీ ఉండరు, ల్యాబ్ ఫెసిలిటీ ఉండదు, బస్ ఫెసిలిటీ ఉండదు, అట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చాలా తక్కువ. సో గవర్నమెంట్ ఇచ్చే 35,000 స్కాలర్షిప్తో మీరు గడపాలి అంటే మిగతా అన్ని కట్టాలంటే చాలా కష్టం. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే డిప్లొమా చేస్తారో అందులో 50-80% మనీ లేని వాళ్ళు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో చదువుకునే వాళ్ళు, బాగా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరందరూ ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈసెట్ మాక్ టెస్ట్ అనేది మీరైనా రాసుకోండి, ఎక్కడైనా రాయండి, లేదా ఏదైనా రాయండి. ఇక్కడ జైపాల్ లాండే అన్న ఆయన చాలా ఫ్రీగా మీకు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు అట్లీస్ట్ ఒక టైం తీసుకోవాలి, మీరు ఇచ్చిన టైంనన్నా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఒక సిన్సియారిటీగా మీరు ప్రిపేర్ కావాలి. ఆయన ఇచ్చింది ప్రీవియస్ పేపర్స్, అయినా కానీ మీరు రాయడానికి ఎందుకు అంత నెగ్లెక్ట్ చూపుతారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈసెట్ వాళ్ళని, డిగ్రీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే బీటెక్ మీద ఎక్కువ వీడియోస్ చేస్తారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇంటర్ మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ డిప్లొమా వాళ్ళని, డిగ్రీ వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి అలా ఎవరైనా మీకు హెల్ప్ చేస్తున్నారంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఒక ప్రాపర్ పద్ధతిలో యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మీరు ఈసారి ఏమైనా రాసినప్పుడు అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఒక టైం తీసుకొని రాయండి. మీకు అర్థం కావట్లేదు మనకున్న పరిస్థితులు, ఇప్పుడున్న మన రాష్ట్రాల పరిస్థితుల్లో తర్వాత ఫీ రీఇంబర్స్మెంట్ వస్తుందో రాదో కూడా మీకు డౌటే. సో అలాంటి విషయాల గురించి మీరు కూడా ఆలోచించాలి. ఏదో గవర్నమెంట్ ఫ్రీగా పాస్ చేసేస్తుంది, గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది అనే ఉద్దేశంతో మీరు ఉన్నట్లయితే చాలా రాంగ్, ఏదో విధంగా మనకు బొక్కలు పడుతూనే ఉంటాయి. ఓకే, సో ఈ ఇయర్ ఎవరైతే ఈసెట్కి ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 3 సబ్జెక్టులు వదిలేసుకొని వాళ్ళు ఎంసెట్, ఈసెట్ రాయొచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. కాబట్టి ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా బీటెక్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ 3 సబ్జెక్టులు వదిలేసుకొని వాళ్ళు కూడా మీకు కాంపిటీషన్గా ఉంటారు. కాబట్టి మేనేజ్మెంట్ సీట్లో కూడా మీకు దొరకపోవచ్చు, ప్లస్ ఈసెట్లో మీకు కాంపిటీషన్ అవ్వచ్చు, ఎంసెట్లో కూడా కాంపిటీషన్ అవ్వచ్చు. అంతేకాకుండా బీఎస్సీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా ఈసెట్ ఎంట్రన్స్ రాయొచ్చు అని చెప్పారు. సో వాళ్ళు కూడా మీరు కాంపిటీషన్ వస్తారు. కాబట్టి మీకు అర్థం కావట్లేదు ఎంతమంది ఉన్నారో. సో మీకు ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. ఎవరైతే రెగ్యులర్గా ఈసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి, మీకు మంచి ఛాన్స్. అందరు కోచింగ్ మీద ఆధారపడకుండా ఇంట్లో కూర్చొని టెక్స్ట్ బుక్స్, యూట్యూబ్ ఛానల్స్, ఆన్లైన్ సబ్జెక్ట్స్, ఆన్లైన్ టాపిక్స్ సెర్చ్ చేసుకొని మీరు చదువుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఇది. ఈ హాలిడేస్ టైంలో మీరు ఎఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 వీక్స్ ఆర్ 1 వీక్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతాయి. ఎక్స్టెండ్ అయినప్పుడు ఇంకా ఎఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా రాయండి. మాక్ టెస్ట్లు అయినా సరే, ఆన్లైన్ టెస్ట్లు అయినా సరే, లేదంటే మీరు కూర్చొని ఒక డిస్కస్ చేసుకొని ఫ్రెండ్స్ ఆన్లైన్లో కూర్చొని ఎగ్జామ్స్ కానీ టాపిక్స్ కానీ డిస్కస్ చేసుకోండి. రైట్, మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సో ఈ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి పరిస్థితి, ఇంజనీరింగ్ వాళ్ళు సీట్ రాకపోతే వాళ్ళు మళ్ళీ ఒక 1 ఇయర్ వేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ జాబ్స్ పడడం అనేది చాలా కష్టంగా ఉంది. సో ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా చిన్న చిన్న జాబులు చేసుకోవాలి తప్ప పెద్ద జాబులు చేసుకోలేరు. రైట్ గైస్, సో మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కానీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, మాక్ టెస్టులు కానీ, అండ్ ఎట్లయినా సరే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ సెట్కి బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. రైట్ గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లో వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.